తర్వాత ఏం చూద్దాం, 17 వచ్చాం. అంతలో చీకటి ఆయన కానీ యేసు వారి యొద్దకు ఇంకా రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిని నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి ఎక్కుటకు వచ్చుట చూసి భయపడిరి. అయితే ఆయన నేనే భయపడుకుని వారితో చెప్పాడు. గనుక ఆయన దోణి మీద ఎక్కించుకుటకు వారికి ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరును. రైట్, తల పగతి కసరత. ఇప్పుడు 5,000 మంది ఉండారా? ఈ 5,000 మంది 12 మంది శిష్యులు బయలుదేరారు. అక్కడి నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి యేసు మాత్రం అక్కడే ఉన్నాడు, ఇంకా రాలా. రాత్రి అయింది. 2 కోసల దూరం వెళ్ళారు. ఎవరు? శిష్యులు. ఇంతలో గాలి సముద్రం అంతా వచ్చింది, ఇదంతా మీకు తెలుసు. అప్పుడు యేసు నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వేసి పడవలో కూర్చున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు పడవలో కూర్చొని ఆ పడవలో వెళ్తూ వెళ్ళారు. వారు వెళ్లాల్సిన చోటుకి వెళ్ళారు. ఏంటి ఆ ప్లేసు? కపెర్నౌము. అర్థమైందా? అమ్మయ్యా, ఇప్పుడు మీకు ఇప్పుడు మైండ్లోకి రండి. ఇప్పుడు ఒకసారి మ్యాప్ చూడండి. ఫస్ట్ తిబేరియాస్ నుంచి 5,000 మంది దగ్గరికి వచ్చారు. అంటే ఇక్కడ తిబేరియస్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చారా? మళ్ళీ ఇక్కడి నుంచి కపెర్నౌముకి వచ్చారు. వచ్చారా? ఇప్పుడు ఎక్కడున్నారు? కపెర్నౌములో. ఇప్పుడు చాలదు. ఇప్పుడు మళ్ళీ 22 వచ్చింది. మరునాడు 22 కనిపిస్తుందా? మరునాడు సముట్ట అద్దరిన నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప మరొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదనియు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి. తల పైకెత్తి అర్థం చెప్తా. మర్నాడు ఏం చేశారంటే, ప్రజలు నేటి దినాన యేసుక్రీస్తు అలా పైకెత్తి ఇలా దింపి 5,000 మంది పెట్టారు కదా, మళ్ళీ వచ్చారు. ఇప్పుడు నిన్నటి దినాన అలా ఎత్తి ఇలా దింపారు బా, 5,000 మంది పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వీళ్ళేమో తబేరియా నుంచి యేసుక్రీస్తు కపెర్నౌము వాళ్ళ పంపించాడు. యేసుక్రీస్తు కొండకి వెళ్ళాడు. కొండకి వెళ్ళిన తర్వాత వాళ్ళేమాట పోతుంటే మధ్యలో వచ్చాడు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మళ్ళీ వచ్చారు ప్రజలు. ఎందుకు వచ్చారు? ఇప్పుడు మళ్ళీ వచ్చారు వాళ్ళు. ఎందుకు వచ్చి చూద్దాం. 23 వచ్చిన, అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరున్న తిబేరి అనబడిన వేరే చిన్న దోణిలో వచ్చారు. ఇప్పుడు తల పైగా అసలు చేద్దాం. అంటే ఇక్కడ 5,000 మంది ఉన్నారా? 5,000 మంది భోంచేశారు కదా. ఇక్కడి నుంచి కొంతమంది వచ్చారు. అంటే ఈ టైబెరియస్ నుంచి కొన్ని దోణిలు వచ్చాయి. ఎక్కడికి వచ్చాయంటే ఈ 5,000 మంది స్థలాలు భోంచేశారే, వీడికి వచ్చారు కొంతమంది. వాళ్ళని అడిగారు, అరే ఏసేమని మీకు కనిపించారా అంటే, అలా లేదండి మాకు కనరలేదండి. మళ్ళీ వీళ్ళు అడిగారు, మీకేమైనా కనిపించారంటే, లేదండి కనరలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏం చూడండి. 24, కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలకి యేసును వెతుకుచు కపెర్నహోమునకు వచ్చిరి. ఇప్పుడు తల పైకి కాస్త అర్థం చెప్తా. ఇప్పుడు టైబేరియా నుంచి కొంతమంది వచ్చారు. ఎక్కడికి? ఇక్కడికి. అవునా? మళ్ళా ఇక్కడున్న వాళ్ళు వీళ్ళని అడిగారు, మరి మీ టైబేరియా నుంచి వచ్చారే, ఏసేమైనా కనిపించారంటే, లేదు కనపడలేదండి అని వాళ్ళు మళ్ళా ఇక్కడ మొత్తం అంతా చేరుకొని మొత్తం యేసును 12 మంది శిష్యులు ఎత్తుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కపెర్నౌము వచ్చారు. అంటే వీళ్ళు కపెర్నౌముకి వచ్చారంటే బుల్లెట్ బండేసుకొని పోలే, ఓడ వేసుకొని వచ్చారు. ఆ రాత్రిలో ప్రయాణము, ఆ రోజు రాత్రే ఏం జరిగింది, సముద్రంలో పెద్ద తుఫాను వచ్చింది, భయపడ్డారు శిష్యులు అందరూ. అవునా? అలాంటి పెనుతుపాల్లో, భయంకరమైన పెనుతుపాను, వాళ్ళు ఇంకో స్వస్థపడడానికో లేదంటే భోజనం పెడితే తినడానికని ఎంత కష్టపడుతున్నారు చూడండి. మీకు అర్థం కదా? రాత్రి ఏమో పాపం కష్టపడతాడు, భయపడ్డారు శిష్యులు. అయ్యో వచ్చేసిందా, ఏందో జరిగిపోతే. అప్పుడు యేసు అన్నాడు, గద్దించాడు సముద్రంలో గాలి. గుర్తుందా మీకు? గద్దించాడు. అంటే ఆ రోజు రాత్రి సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంది. అలాంటి అల్లకల్లోలంలో కూడా మనలో జనాలందరూ పడవలేసుకొని తెడ్లేసుకొని ఊక్కుంటూ వచ్చారు. ఎక్కడికి? యేసు దగ్గరికి. అర్థమైందా? ఈ టైబెరియాకి వచ్చారు, లేడు. ఇక్కడ 500 మంది దగ్గరికి వచ్చారు, ఉన్నాడా? లేడు. మళ్ళీ ఎక్కడికి వచ్చారు? కపెర్నౌముకి వచ్చారు. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని అంది. ఇప్పుడు ఊహించుకోండి, 72 నుంచి ఈదుకుంటూ వచ్చింటే ఈ సొక్కాలన్నీ చెమటతో తడిసిపోయిందా? జుట్టు అంతా ఎండిపోయిందా? ముఖం అంతా మాడిపోయిందా? టైబీరియా నుంచి 5,000 మందికి కపెర్నౌముకు ఇంత కష్టపడి తిట్లుతున్నారు. ఎంత కష్టపడి ఉంటారు? కష్టపడరా? చాలా కష్టపడరా? కష్టపడి చెమట కాల్చి వచ్చారు. మరి ఎక్కడికి? ఏసు దగ్గర. అప్పుడు ఏసీ నుంచి, నోటి నుంచి వచ్చిన డైలాగ్ ఏం చూడండి, అద్భుతం ఉంటుంది ఇది చూడండి. కావాలి ఇప్పుడు ఏసీ ఏమంటారు చూడండి. 24, కాబట్టి యేసును ఆయన శిష్యులు అక్కడ లేకపోవట జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలకి యేసును వెతుకుచు కపెర్నహోమునకు వచ్చిరి. సముట్టపుడు అద్దరిని ఆయనను కనుగొని, ఆయనంటే ఎవరిడా? యేసును చూశారు. అబ్బా, ఇప్పుడు ఇంతకాలం కష్టపడి చెట్లు చూడాడు, సడన్ గా కనిపించాడు. అమ్మా దొరికిందిరా నాయన, ఇన్నాళ్ళు దొరికినా. ఆ యేసును చూశారు. చూసేమన్నా చూడండి. 25, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చిదివి? రే రే రే, నువ్వెప్పుడు వచ్చిన అడిగా? నేను నీకోసం ఊరంతా తిరుగుతున్నాను ఆయన, గలలీ సముద్రం అంతా ఎప్పుడు వచ్చిన నువ్వు చూడు. 25, బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చిదివని అడగగా, అడిగారా? అబ్బా యేసు, గలలీ మొత్తం తిరిగినామయ్యా నీకోసము అన్న. రమేష్ అన్న, అన్న బలరామ్ అన్న, దావిదన్న, నీకోసం కడపంతా తిరిగినా అన్న. ఎందుకు? కోట తీపించావని. తాడుపోతు చూడండి, ఎదు పొద్దున్న సాయంత్రం కాసుకోమంటాడు. ఎందుకు? ఎప్పుడు తెరుచారా అని. ఎందుకు? గల్లీలు మొత్తం దిగారంట. ఉందా లేదా? అయ్యా ఇప్పుడు వచ్చినావు బోధకుడా, ఎప్పుడు వచ్చినాడు ఆయన అంటే. అప్పుడు అడగగా చూడు,
బోధకుడా నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చితువు అని అడగగా 26 యేసు ఏమన్నా చూడండి, యేసు మీరు సూచనలను చూచుటకు వలన కాదు, సూచన చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే డాష్ నన్ను వెతుకుచున్నారు. ఏం తిన్నారంట? రొట్టెలు. రొట్టెలు ఉంటాయే, రొట్టెలు తిని కడుపు నిండిందంట, ఆ కడుపు నింపుతానే దానికోసం వెతుకుతున్నారంట. వీళ్ళు అర్థం కాలేదా? యేసు ఉంటే సాక్షాత్తు దేవాది దేవుడు ప్రాణం పోయితే క్రీస్తు కళ్ళ ఎదుటుంటే వ్యభిచారం చేత పట్టబడిన ఒక స్త్రీ తన కన్నీటి తుడిచి తన తల వెంట్రుకలతో పాదాలు కడిగితే ఒక స్త్రీ, ఒక భక్తుడు అంటాడు యేసుక్రీస్తు కాలంలో నేను ఉంటే కనుక నా రక్తం కోసి ఆయన పాదాలు కడిగింది అన్నాడు ఒక భక్తుడు. ఎందుకంటే క్రీస్తు విలువ తెలిసింది అనుకుందాం. బంగారు ఉంటుందా? బంగారు. పంది దగ్గరికి వెళ్ళి పంది ఇది నా కష్టపడి ప్రయాసపడి 10 తులాలు నెక్లెస్ చూసాడే ఇదిగో నీకు ఇస్తానా అని దాని మెల్ల కట్టండి. అర్రే నా యజమానురాలు పది బంగారు కట్టింది అని చెప్పేసి బెడ్రూమ్లో పడుకోదు, ఏమనుకుంటుంది? బుడదలం అనుకుంటుంది. దాని విలువ తెలిసిన తెలుస్తుంది. యేసును వాళ్ళు ఎలా చూస్తారో తెలుసా? తిండి కోసం చూస్తున్నారు. మీకు అర్థమవుతుందా? అర్థం కదా. అద్భుతంగా రాబడింది యేసు ఏమన్నా తెలుసా? మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా అనే పదం ఉందంటే ఏంటి అర్థం? నిశ్చయం అంటే నిశ్చయంగా, డెఫినెట్లీ. మీరు నన్ను ఎందుకు తెలుసా? ఇది ఎందుకు విషయం చెప్పాను సార్? ఎందుకు చెప్పనా? ఎందుకంటే భోజనాల కోసం తిండి కోసం దేవుని ఎతకలేం. మనుషుల నియమండి తెలుసా? డబ్బు కోసం సేవ చేయలేం, కడుపు నిండడానికి సేవ చేయలేం. కడుపు ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఎవరైతే కడుపు నింపుతారో అక్కడికి వెళ్ళాం. వెళ్ళినా దీంపబడలేం. ఎవరి కోసం వెళ్ళాలి సార్? ఇప్పుడు తర్వాత అలాగే అంటాడు యేసుక్రీస్తు చూడండి ఏమంటాడు 27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడే. క్షయమైన ఆహారం అంటే క్షయమంటే క్షీణించిపోయేది, నశించిపోయేది. అనగా ఇప్పుడు వస్తుంది అనుకో, భూమిలో వేసామనుకో, అనుకో ఒక పేపర్ వేసామనుకో, భూమిలో వేసాము, తుప్పు పట్టిపోద్ది అంటే ఏమైపోతుంది? అది క్షీణించిపోతుంది, క్షయమైపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కనుక రొట్టె అన్నం కానీ కూర కానీ భూమిలో వేయండి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అన్నం వేస్ట్ అయినా పారేస్తాం. ఆ అన్నం 3 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత అలాగే ఉంటుందా? ఏమైపోయింది? మట్టికి అయిపోయిందో, పురుగులు తినేసా, ఏంది మాది క్షయమైపోయిందా? అలాగే క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి. చూడండి 27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలగజేయు ఆహారమై నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. బా, ఏం మాట అండి? అంటే మీకు అర్థమవుతుందా? అయ్యా, క్షయమైపోయే కూటి కొరకు కాదు, ఇలా పైకి ఎత్తితే ఇలా కిందికి వచ్చిన రొట్టెల కోసం కాదు, భోజనాల కోసం కాదు, తిండి కోసం కాదు సేవ చేయాల్సింది, భోజనాల కోసం కాదు పరిచర్య చేయాల్సింది. దేనికోసం తెలుసా? దేవుడు మనకు ముద్రేశాడే వాక్యము. ఈ వాక్యం నశించిపోదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ వాక్యం ద్వారా ఎంతమంది బలపడతారో, ఎంతమంది బాగుపడతారో. 2000 సంవత్సరాల కింద ఒక వ్యభిచారి స్త్రీ గురించి రాయబడింది, 4000 సంవత్సరాల గురించి రాహాబు అని ఎరికో పట్టణంలో ఉంటాడు వేశ్య గురించి రాయబడింది. ఈరోజు ఆ వేశ్య జీవితాన్ని మనం చదువుకుంటున్నాం, ఆ వేశ్య జీవితాన్ని మనం చదువుకుంటున్నాం. రూతు అని ఒక స్త్రీ గురించి మనం చదువుతున్నాం, బోయాజు దావీదు అని దావీదు భక్తుడు గొర్రెలు కాచుకుంటూ రాసిన కీర్తన గురించి మనం చదువుకుంటున్నాం. ఎన్నో కుటుంబాలను బలపరిచింది ఆ కీర్తన, ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎంతో మంది కన్నీటిని తుడిచింది ఆ కీర్తన, అవునా కదా? ఎస్. ఆ వాక్యం కొరకు వెతకండి, ఆ వాక్యం కొరకు. 4000 సంవత్సరాలు అయింది ఈ వాక్యంలో శక్తి తగ్గ, ఆ వాక్యం కొరకు కష్టపడండి. మళ్ళా ఇతను గుర్తుపెట్టుకో, ఎన్నో రాత్రులు ప్రభు సన్నిధిలో నా వాక్యం అర్థం కాక ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అయ్యా నీ బిడ్డలకు నా కడుపు మార్చుకొని సంఘ బిడ్డలకు గొర్రెలకు వాక్యాన్ని బోధించే కృప నాకు ఏడ్చిన రోజులు ఉన్నాయి. సత్య ప్రమాణంగా బలిపీయడం ఏది చెప్తున్నా. ఈరోజు సంజీవ్ తేజ అని నేను ఈరోజు ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఆయా ప్రాంతాల నుంచి ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నారు. నిన్న సాయంకాలం తిన్నా భద్రాచలం ప్రాంతం నుంచి ఒక సేవకుడు ఫోన్ చేశాడు, అయ్యా భద్రాచలం ప్రాంతానికి మీరు వస్తారా అని అడిగారు. మళ్ళీ ఇతను గుర్తుపెట్టుకో, ఎంతోమంది నా ఫోన్ చేసిన ఉంటారు ఆయా ప్రాంతం, ఈస్ట్ వెస్ట్ గోదావరి తర్వాత వైజాగ్ ఖత్తరు కోవిడ్ ప్రాంతాలకి ఫోన్ చేసిన ఉంటారు. వాళ్ళకు నేను మాట్లాడి 10 రూపాయలు రావట్లేనా? నాకు అది తెలియలేదా? మీరు నమ్ముతారు? నమ్మరండి. మా నాన్న ఈ కాంపౌండ్ కట్టేటప్పుడు కొంతమంది ఫోన్ చేశాను, నాకు మన మందిరం చేస్తున్న పరిచయం చూసి అయ్యా మీకు కొంచెం కానుక పంపించాలనుకుంటున్నాం అంటే తప్పకుండా బ్రదర్ మంచిది బ్రదర్ ప్రార్థన చేశాను, ప్రార్థన చేసి పెట్టేశాను. తర్వాత నేను ఫోన్ చేయలే, మీకు చెప్పాను ఆ రోజు సాక్ష్యం కొట్టాను, దేవుడే సాక్షి బలిపెట్టు. నేను ఎందుకు చెప్తుంది తెలుసా? నా గుండెల్లో వాక్యం ఉంటే, నా దేవుడితో నేను నడిపించబడతాంటే నాకు ఏ టయానికి ఏం అవసరమో నా దేవుడు నాకు ఇస్తాడు. మీకేమన్నా అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? అర్థమవుతుందా? నేను ఎందుకు తెలుసా? అక్షయమైన ఆహారం కోసం పరుగులు తీస్తున్నాను. ఈ వాక్యం నా గుండెల్లో ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం ఎంతోమంది వేసైన రాహాబు జీవితం మాదిరి అండి. ఆ స్త్రీ కానానలో అనే స్త్రీ, లేదా సమరయ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ, 5 మంది భర్తలు ఉండాలి. ఆయన ఆమె నోటి నుంచి వచ్చిన మాట బాగుపడ్డారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈరోజు చాలా సంఘాల్లో కొన్ని కొన్ని సంఘాల్లో ఎక్కువ సంఘాలు కొన్ని కొన్ని సంఘాల్లో డబ్బు మీదనో
తిండి మీదనో సంఘాలు కట్టబడుతున్నాయి. ఇది మనిషి నియమా దేవుని నియమా? అమ్మయ్యా మీకు అర్థమైంది. ఎన్ని నియమాలు? రెండు నియమాలు. మనుషులను బట్టి చేసే సేవ సేవ కాసుమా, దేవుని నియమం తెలుసా అక్షయం. అది వర్ణింపరది. కొంతమంది ఏమంటారంటే ఆశ చూపిస్తారు, అయ్యా మీకు అధికారం ఇస్తాం, మేము మీరు వచ్చారనుకో మా మందిరానికి సంఘ పెద్ద చేస్తాం, మీరు మా మందిరానికి వచ్చామనుకో దాడ కూర్చోబెడతాం, సరే కూర్చోబెడతాం బాగానే ఉంది అనుకుందాం. 10 మంది వచ్చారు, 10 మందిని కూర్చోబెట్టారు, 100 మంది వచ్చారు, 100 మందిని కూర్చోబెడతారు, ఇంకా ముందు ఒకటి ఉంటాడ, 10 మందికి ఒకటి పాటించి అనుకుందాం, ఒకటి పాట పాడా, 10 ఇద్దరు వచ్చి ఇద్దరు పాట పాడా, 10 మంది పాటలు పాడా, రేపు 100 మంది అయింది అనుకో, 100 మంది పాటలు పాడతారా? పాటలు కదా. అప్పుడు ఏం చేస్తారు? ఒక్కొక్కరిని చిన్నగా దింపుతారు కింద, ఇంకా రా నువ్వు రా. అప్పుడు దింపబడి నడు కింద గుమ్ముకుంటాడా, వాడమంటాడు, చూసావా పాస్టర్ గారు ఇన్నాను నన్ను వాడుకొని వదిలేశారు, చూసావా పాస్టర్ గారు ఎట్టాడో అని వాడు పైన కూర్చున్న 9 మంది చెప్తాడు. ఆ 9 మందిలో రేపు పొద్దున ఎవడో వాడు వస్తాడు కిందికి, వచ్చాడరాడా, డెఫినెట్ వస్తాడు. వాడు వచ్చి వీళ్ళిద్దరు కలుసుకుని మిగిలిన వాళ్ళు మళ్ళీ కొడతారు. ఇలాంటివన్నీ ఇన్ని చూసాను నేను, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక అన్ని చూసాను నేను, ఎన్నో మందిరాలు చూసాను నేను. ఇలా సంఘాలు నాశనం అయిపోయిన బోర్డు అండి సంఘాలు. ఇప్పుడు అనుకుందాం, ఈ కిందికి వచ్చిన మహాత్ముడు ఎప్పుడెప్పుడు నాకు పాటిస్తారా, ఎప్పుడెప్పుడు మైక్ చేతికి వస్తుందా అని చూస్తాడే కానీ ఎప్పుడు నాతో వాక్యం నింపబడుతుందా, ఎప్పుడు నా గుండెను వాక్యం నింపుకుందామా అని ఆలోచన. బలిపిడి చెప్తున్నా, నా వెనకాల నేను మారు నువ్వు చేస్తున్నా, నా వెనకాల మారు మోసం మంది రక్షణ పొందిన తర్వాత ఏ రోజుగా నేను నాన్న నేను పాట పాడతాను, నాన్న నేను వాక్యం చెప్తాను, ఏ రోజుగా నేను అడగాలి. అప్పుడు చిన్న మందిరం, ఇలాంటి స్తంభం ఉండేది ఒకటి ఇటు పక్క. బిలీవ్ మీ, నా గొంతు సరిగా ఉండదు, నా పాటలు సరిగా పాడరు. ఆ మూల కూర్చొని భయంకరంగా ఏడ్చుకున్నావు నేను, ఎన్నో రాత్రులు ఎన్నో పగళ్ళు మందిరంలో కూర్చొని ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నేను ఏమని ప్రార్థన చేసింది తెలుసా? ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరూ నాకంటే నీతిమంతులయ్యా, వీళ్ళకంటే ఆ మూల మూల తోసింది తెలుసా, చెత్త పెడతాం మనం, చెత్త వడుస్తారు కదా మీరు, చెత్త ఎక్కడ తీసుకెళ్తారు? తెలివైన అనుకో, ఆ నుంచి మా తమ్ముళ్ళు ఉంటారు అప్పుడు చెత్త వడుస్తారు అని అనుకో, ఆ మూల నుంచి మొత్తం మధ్యలో పెడతారనమాట. ఏంటిది చెత్త, చాట తీసుకొస్తే మధ్యలో వచ్చారు మా వాళ్ళు. తెలివైన స్త్రీలు ఏం చేస్తారు? చెత్త అంతా తీసుకొని మూలం పెడతారు, మూలం ఎత్తుతారు చెత్త, కరెక్టేనా? నేనేమని ప్రార్థన చేసింది తెలుసా? అయ్యా ఆ మూల కూర్చున్న చోట కూడా నీ యోగ్యుని కాదు. నిజం, సీరియస్. ఈరోజు నీ కలెక్టర్ నేను చెప్తున్నానంటే, ఏ రోజు నేను సేవకుని కావాలని కోరుకోలేదండి, సత్యప్రమాణం. ఇందులో కష్టాలు, ఇందులో కన్నీరు నాకు తెలుసు. సేవ చేసా ఏమైనా చేస్తాను కానీ సేవ చేయను. నేను సివిల్ ఇంజనీర్ చదివేటప్పుడు, బీటెక్లో సివిల్ ఇంజనీర్ చేస్తున్నప్పుడు ఇంజనీర్ అవ్వాలి, ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అవ్వాలి, ఎంటెక్ చేయాలి, ఎన్నో కళలు, ఎన్నో ఆశలు, కానీ నా దేవుడు పట్టుకున్నాను నన్ను. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇందులో. నిజం సీరియస్ చెప్తున్నా. సమ్టైమ్స్ టూత్పేస్ట్ కొనుక్కుందాం కూడా డబ్బు ఉండేది కాదు, టూత్పేస్ట్, చిన్న చిన్న విషయాలు కూడా. కానీ నా దేవుడు ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, ఎన్ని రోజులు కడుపు మార్చుకొని వాక్యాన్ని ధ్యానం చేసిన రోజులు ఉండే, ఎన్ని రోజులు కడుపు మార్చుకొని వాక్యాన్ని ధ్యానం చేసి వాక్యాన్ని బోధించిన రోజులు ఉండే, సేవ చేసిన రోజు. ఎందుకు తెలుసా? నేను క్షయమైపోయిన దానికోసం ఎతకట్లా, అక్షయమైన దానికోసం ఎదుగుతున్నా. ఈరోజు భద్రాచలం నుంచి ఎవరో సేవకుడు ఫోన్ చేశాడు, నేను అడిగిన ఎలా తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది అండి? అక్షయమైన ఆహార కొరకు. ఎందుకంటే నేను దేవుని నియమం బట్టి సేవ చేస్తున్నాను, మనుషుల నియమం బట్టి సేవ చేయట్లా. అయ్యా మీ భోజనం పెడతారండి, ఈరోజు బిర్యానీ ఇస్తా, ఈరోజు భోజనం పెడతా, రేపు బిర్యానీ ఇస్తా, మొన్నటి ఇస్తా, 100 మంది వస్తారు, 1000 మంది వస్తారు, అప్పుడు నేను ఏం చెప్తాను తెలుసా, ఏం చేస్తాను తెలుసా? నా దగ్గర ఒకటే ఉంది అయ్యా, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తా, ఏమిస్తా, ఏస్తున్నామన్నా లే, నేను కూడా అదే చెప్తా, అయ్యా నా దగ్గర డబ్బు లేదు, అయ్యా నా దగ్గర నీ భోజనాలు పెట్టేది లేదు, అయ్యా నా దగ్గర నీకు అధికారం ఇచ్చి రామ్మాయుడు ఏం అది చేయమని నేను పొగలేను, నేను పొగలేను, నా చేత కాదు, నాకు తెలిసిందల్లా ఒకటే, ఏంటో తెలుసా, ఈ వాక్యం నా కడుపు మార్చుకోనైనా సరే నీ గుండె నిండా నింపుతా, అది నాకు తెలిసింది. ఏం కావాలా? క్షయమైన ఆహారం కావాలా, అక్షయమైన ఆహారం కావాలి. మనుషుల నియమ ప్రకారం సేవ చేద్దామా, దేవుని నియమ ప్రకారం చేద్దాం. మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా, మనుషులందరూ వచ్చారండి. ఇప్పుడు నేను చూపించా మ్యాప్, వస్తున్న మ్యాప్ ట్యాప్ అని చెప్పా, అందరూ వచ్చారు, తిరిగి 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 వచ్చారు, 5000 నుంచి 5000 మందికి మళ్ళీ కపెర్నహూమ్. ఎంతమంది వచ్చారు చెప్పండి? అక్కడ ఏముంది తెలుసా, జనసమూహం అంతా అనుందా, జనసమూహం అంతా వచ్చారు అడిగి, ఎవరికి అడిగి, అంతమంది వచ్చారు. కానీ యేసును యథార్థం ఎతికిన వాళ్ళు 12 మంది శిష్యుల్లో 11 మందే. ఎంతమంది? అందరూ దేనికోసం వచ్చారు? స్వస్థత ఆయన పెడితే తిందామని. ప్రభువే అన్నాడు సాక్షాత్ నోటి నుంచి, మీరు సూచన చూచటం వలనే కాదు, తిని తృప్తి పొంది కడుపు నింపుట వలన ఎదుకుట వచ్చి తిరిగి అని నిశ్చయంగా చెప్తున్నా. అంటే నిశ్చయంగా అంటే దెర్ ఈస్ నో డౌట్, మీరు వచ్చింది ఎందుకు తెలుసారా, కడుపు నింపుకోవడం వచ్చారు. అర్థం? యేసుకృష్ణ అయ్యా అయ్యా యవ్వన కాలంలో పాడైపోయి నీచమైన బతుకు బతుకుతున్న నన్ను క్షమించావయ్యా, నా శాపాన్ని కొట్టి వేసావయ్యా, ఎంత గొప్పవాడు అయ్యాను, నా కోసం కల్వరిలో ప్రాణం పెట్టి నీ కుమారుగా చేసుకున్నావు, ఒకప్పుడు నా తండ్రి, నా తల్లి, నా కుటుంబం అన్నారు, ఎందుకు పుట్టావరా నా కడుపు నువ్వు పనికి మాలో అన్న రోజులున్నాయి. ఈరోజు అలాంటిది నన్ను నువ్వు నా కుమారుడురా నువ్వు అని నా నీ సొత్తుగా చేసుకొని నన్ను అంగీకరించావు. ఇది కదా దేవుని ప్రేమ, ఇంత గొప్ప దేవుడు అయ్యా, నీ పాదాలు చాలయ్యా, నీ సన్నిధి చాలయ్యా. అడిగేవాళ్ళు కావాలా, తిండి కోసం వెళ్ళాలి కావాలా, మీదే నిర్ణయం. మనుషుల నియమ ప్రకారం సేవ చేస్తారా, దేవుని నియమ ప్రకారం సేవ చేస్తారు, మీ చేతులకి అప్పగిస్తున్నా. దేని ప్రకారం చేద్దాం? మళ్ళీ ఎత్తున మెత్తమా, గుర్తుపెట్టుకో, దేవుని నియమ ప్రకారం సేవ చేస్తే కడుపు వచ్చినా, కరువు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా,
చచ్చిపోయిన 12 మంది శిష్యుల్లో అర్థసాక్షుల వలె ఈ భూమి మీద చరిత్రలు నిలిచిపోతాం. మనుషుల కొరకు, తిండి కొరకు, డబ్బుల కొరకు కనుక సేవ చేస్తే హతమైపోతాం. ఈరోజు నేను సంజీవ్ తేజ, నేను డబ్బును ఆశించవచ్చు, డబ్బు తీసుకోవచ్చు, నేను కూడా మాట్లాడచ్చు, 4 మాటలు మాట్లాడలేనా, నాకు అటానికి లేదా, ఇంత వాక్యం చెప్పినవాడిని. కానీ నమ్ముతారా, ఏ రోజు నేను బలిపీఠం పట్టుకుని నా బైబుల్ సంతరించి అగ్గించిన తర్వాత ఏ ఒక్కరికి మాయ మాటలు చెప్పు, డబ్బు సంపాదించే మాటలో లేదా పనికిమాల మాటలో ఏ రోజు నేను చెప్పాలి ఎవరికైనా? అంతెందుకు మీరు ఉన్నారు కదా, మీతో ఫోన్ మాట్లాడుకుని చాటింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎవరితో నేను అలా చెప్పాను, డబ్బులు ఇవ్వండి, డబ్బులు కట్టండి, చేయండి. కారణం తెలుసా, నేను దేవుని నియమ ప్రకారం సేవ చేయాలి తీర్మానం చేసుకుని ఎన్ని కరువు వచ్చినా. సో మీరు కూడా మీ జీవితాలు కూడా ఏ నియమం ఉండదు తెలుసా, అయ్యా అయ్యా నీ పాదాలు, నీ సన్నిధి, నీ ప్రసన్నత, కడుపు నింపే భౌతికమైన వాటి కోసం కాదయ్యా, అక్షయమైన ఆత్మ ఉందే, మంటుందే, ప్రభు కొరకు బతకాలని తాపత్రయతుందే, దాన్ని కొరకు వెతికే కృపనయ్యా. ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొంతమంది ఆశీర్వాదం కోరుకుంటారు, నాకు తెలియదు వాళ్ళు ఎవరు, నాకు మీ గుండెల మీద చేరేసుకోండి, మీ గుండెల మీద అన్న నా దేవుడు ఆశీర్వదిస్తే చాలన్న, ఆశీర్వాదం వస్తుందండి. మీరు ఆశీర్వాదం మీద దృష్టి పెడతారు, క్షేమైపోయిన దాని మీద దృష్టి పెడతారు. దేవుడు ఏమంటున్నాడు, అక్షయమైన. అడుగుదామా, ప్రార్థన దశ సమకృతం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన కర తండ్రి, కృపగలిగిన ఆయన, దయగల మా దేవ, అయ్యా విత్తబడిన మాటలు మాలో నూరంతరంగా ఫలింపచ్చు. నిజమే ఈ భూమి మీద తిండి కొరకో డబ్బు కొరకో బతకట్లేదు. నిజమైన దేవుని బిడలో అక్షయమైపోయిన ఆహారం కొరకు బతకడానికి వీల్లేదయ్యా, నశించిపోయే ఆహారం కొరకు కాదయ్యా, అక్షయమైన ఆహారం కొరకు బ్రతికించమని, నడిపించమని, నీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీ కృపా మహిళ చొప్పున విత్తబడిన మాటలు మాలో నిరంతరంగా ఫలింపచ్చి నామని మహిం పొందుకోను. యేసే నామ నడి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలీయులు అసలు ఎవరు? ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు? ఎంతమంది రాజులు ఇశ్రాయేలును పరిపాలించారు? బైబిల్ అంతటిలో ఇంచుమించు 14 పుస్తకాల్లో ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజుల గురించి, వారు రాజ్యాల గురించి వ్రాయబడింది. ఇంతకు ఎవరు ఆ రాజులు? వాళ్ళు ఎలా పరిపాలించారు? వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? దేవుడు బైబిల్లో రాజుల గురించి 14 పుస్తకాలలో రాజుల చరిత్రను రాయించాడు అంటే దానికి కారణం ఏంటి? దేవుడు చరిత్ర నుంచి మనకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఈ ఇశ్రాయేలుల రాజులు ఎవరు? ఎంతమంది? వారు ఎలా పరిపాలించారు? ఆ రాజులు తీసుకునే నిర్ణయాలు ఏంటి? వారి ఆచారాలు, పద్ధతులు ఏమిటి? వారు ఎలాంటి పనులు చేసేవారు? వీటి ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న అద్భుతమైన ఆత్మీయమైన పాఠాలు ఏంటి? ఎందుకు నా దేవుడు యజబేలును పెళ్లి చేసుకుంటే అంత కోపంగా చూశాడు? ఎవరు యజబేల్? అసలు ఏ ప్రాంతానికి చెందింది? ఎందుకు దేవుడు అంత అసహించుకున్నాడు? ఏం చేసింది యజబేలు? యజబేలు కుటుంబం ఎలాంటిది? వాళ్ళ ఊరేంటి? ఆమె జీవించిన ప్రాంతం ఏంటి? ఆమె బాల్యం ఏంటి? ఎందుకు దేవుడు యజబేలును అసహించుకున్నాడు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం తీయండి, ప్రకటన గ్రంథం 2:18 తుయతెరలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాయుము, 2:20 అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యజబేలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలిచ్చుటకును, వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచును. తలలు పెగెత్తండి, మొదటి రాజుల గ్రంథానికి రండి. ఏమని అర్థమైందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొదటి రాజుల గ్రంథంలో ఉన్నటువంటి యజబేలు కొత్త నిబంధన గ్రంథంలో 800-900 సంవత్సరాల తర్వాత ఎలా వచ్చింది? నీ సంఘంలోనికి యజబేలు అనే స్త్రీని రాణించుచున్నావు అని ఉందా లేదా? ఆహాబు భార్యైన యజబేలు కొత్త నిబంధన గ్రంథంలో తుయతెర సంఘంలోకి ఎలా వచ్చింది? అసలు ఎవరు యజబేలు? ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయం అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నేను యజబేలు ఏ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం ఎలాంటిది, యజబేలు వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, యజబేలు ఎలాంటిది, ఎలా ఆరాధన చేసేది, ఈ 4 విషయాలు ధ్యానం చేయబోతున్నాం.
చరిత్ర గ్రంథాల్లో ఎన్నో విషయాలు క్రోడీకరించి యజ్బేలును చేసుకోవడం ఎందుకు అంత పాపంగా దేవుడు ఎంచాడో అన్న విషయాన్ని మీ కళ ఎదుట పెడుతున్నా. మీకు అర్థమవుతుంది కదా? అయితే ఆ విషయాలు అర్థమవుతే యజ్బేలు ఎందుకు అలా పోల్చాడో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది కదా? ఒకవేళ మనలో అలాంటి లక్షణాలు ఉంటే ఏం జరుగుతుంది అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపపు క్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకుని తర్వాత అతడంటే ఎవరిడా? ఆహాబు. సిదోనీయులకు రాజైన ఎవరికంట? సిదోనీయులకు రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యజ్బేలును వివాహం చేసుకొని. సిదోనీయుల రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యజ్బేలు. ఎన్ని పేర్లు? మూడు పేర్లు. ఒకటి సిదోనీయుల రాజు, ఆయన ఎవరు? యద్బాయేలు. యద్బాయేలు కూతురు ఎవరు? యజ్బేలు. అర్థమవుతుందా? ఒక ప్రాంతం, ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూడబోతున్నాం. అర్థమవుతుందా? సిదోనీయుల ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు యద్బాయేలు. ఆ యద్బాయేలు కూతురు యజ్బేలు. ఏంటి సిదోనీయుల ప్రాంతం? ఏముంది ఆ సిదోనీయుల ప్రాంతం? ఒక్కసారి చూపిస్తాను. ఈ కింద ఉంది చూసారా, ఇది యూదా రాజ్యం. ఓకే, కనిపిస్తుంది కదా, చూడా. ఇది ఇజ్రాయెల్ రాజ్యం. ఓకే, అమ్మోను, మోయాబు, ఎదోము, గుర్తుందా? ఈ సీదోను అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఇది ఎందుకు చూపిస్తున్నావు అంటే అర్థం చెప్తా. రైట్, సీదోను కింద తైరా. గుర్తుందా మీకు? తూరు సీదోను అనే ప్రాంతం నుంచి హీరాము అనే రాజు ఉంటాడు. గుర్తుందా? గుర్తులేదా? కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళకైతే గుర్తుంటుంది. మనం దావీదు సొలొమోను గురించి ధ్యానం చేసేటప్పుడు, సొలొమోను మందిరాన్ని కట్టేటప్పుడు మందిరానికి కావలసినటువంటి ఆ ముద్దులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ ఈ ప్రాంతం నుంచి వచ్చేవి. ఏ ప్రాంతము? ఈ తీరు సీనోను నుంచే వచ్చేవి. ఎందుకంటే ఈ ప్రాంతం అంత ఫేమస్. మీకు అర్థమవుతుందా? ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాంతము చేపలు పట్టడానికి, సరుకు రవాణా చేయడానికి ఎక్కువ ఫేమస్ అనమాట ఈ ప్రాంతం. ఇదంతా సముద్రం, మధ్యధర సముద్రం. ఇక్కడ ఉంటుంది సీదోను, తైరా. కనిపిస్తుంది ఇక్కడ? కనిపిస్తుందా? రైట్. సో ఇక్కడ ఇప్పుడు చాలా జాగ్రత్తండి, ఇది ఇజ్రాయెల్ రాజ్యం. ఇది ఇజ్రాయెల్ రాజ్యం, దీని పక్కనే ఉంటుంది ఏది? సీదోను. ఇప్పుడు ఆహాబ్ అనే రాజు ఏం చేశాడంటే, ఈ పక్కనున్న రాజ్యంతో మంచి సంబంధాలు ఏర్పడాలి, పక్క రాజ్య పొరుగు రాజ్యంతో శాంతి ఒప్పందాల కోసం ఈ పక్క రాజ్యంలో ఉన్నటువంటి సీదోనీల రాజ్యంలో ఉన్నటువంటి యద్బాయేలు కుమార్తెను, ఈ ఇజ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఆహాబు ఏం చేసుకున్నాడు? పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడి మీద యద్బాయేల్ అనే వ్యక్తి యుద్ధానికి వెళ్తాడా? వెళ్తాడా? వెళ్ళడు. ఇప్పుడు ఆహాబ్ అనే వ్యక్తి సీదోను మీదకి యుద్ధానికి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకు? మామ కదా, కూతురునిచ్చాడు కదా. ఇప్పుడు ఏమన్నా కావాలంటే అత్తగారింటికి వెళ్ళినట్టు వెళ్తాడు. ఎవరు? ఆహాబు. అంతేనా కదా? రైట్, మంచిది. చరిత్ర గ్రంథాలు ఎలా చెప్తాయంటే, ఇక్కడ ఎక్కువ వ్యాపారాలు ఎక్కువ జరిగేది. ఎందుకంటే సముద్రపు ఒడ్డున కాబట్టి. మీకు గుర్తుందో లేదో, సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఇక్కడ ఉంది యూదారాజ్యం. ఇక్కడ ఉంది యూదారాజ్యం. ఇది యూదారాజ్యం కదా. ఇక్కడ సీదోను ఉండేది, అప్పుడు తూరు హీరాం ఉండేవారు. ఇప్పుడు ఊహించండి ఒకసారి, మొద్దులు, మొక్కలు, వస్తువులు ఏమన్నా నడుచుకుంటూ నడుచుకుంటూ మోసుకుంటూ పోవాలి ఇలా. అప్పట్లో బండ్లు లేవు, కార్లు, విమానాలు ఏం లేవు. ఉంటే గుర్రాలు బండి, రథాలు కానీ ఉండేవి. అవునా కదా? అదే పడవ, జెట్లు కావచ్చు, గాలివాటానికి ఇక్కడి నుంచి ఈజీగా తీసుకురావచ్చు. ఏంటిది? సరుకులు. మీకు అర్థమవుతుందా? అలాగా ఈ ప్రాంతం అనేది చాలా ఫేమస్, దేనికి? సరుకులు తీసుకెళ్ళడానికి, సరుకులు తీసుకురావడానికి చాలా ఫేమస్. ఇంకోసం తెలుసా, కొంతమంది చరిత్రకారులు, హోమర్ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక చరిత్రకారుడు, ఈ వ్యక్తి తన పుస్తకాల్లో ఈ సీదోను అనే పట్టణాన్ని గురించి రాస్తాడు. ఈ సీదోను అనే పట్టణంలో గ్లాసులు తయారు చేసేవాళ్ళు అప్పట్లోనే, గ్లాసులు. ఆ గ్లాసులు ఇంచుమించు 3000 సంవత్సరాల కిందటే, ఇంచుమించు 3000 చిల్లర పైగా ఈ సీదోను ప్రాంతంలో ఉన్న ప్రజలు తయారు చేసేవాళ్ళు. అర్థమవుతుందా? అంత మాత్రమే కాదు, వెస్ట్ కల్చర్లో అంటే ఆల్ఫాబెట్లు వీళ్ళ నుంచే ప్రారంభమయ్యాయి. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇవాళ ఆల్ఫాబెట్లు. అదేవిధంగా అది అంత గొప్ప విలువైన పట్టణం ఏది? సీదోన్. అంత వ్యాపారం, అంత వృత్తి ఉన్నప్పుడు వదులుకుంటారు ఎవరన్నా సంబంధాలు? వదులుకోరు. సో బంధాల కోసం, బాంధవ్యాల కోసం, ప్రేమ కోసం, అనురాగాల కోసం, ఆస్తి కోసం ఆహాబ్ అనే వ్యక్తి యజ్బాయేలుతో, యద్బాయేలుతో ఏం పెట్టుకున్నాడు? వివాహం చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. అయితే బైబిల్లో సీదోను అనే పట్టణాన్ని గురించి ప్రవక్తలు కొంతమంది ప్రవచించారు. యెషయా గ్రంథం 23:12 మరియు ఆయన, ఎవరు ఆయన? దేవాది దేవుడు. మరియు ఆయన, సీదోను కన్యక చెరపబడిన దానా, నీకు ఇక్కడ సంతోషం ఉండదు, నీవు లేచి కిత్యమును దాటిపోమ్ము, అక్కడైనా నీకు నెమ్మది కలదు. నెమ్మది కలుగదు. నీకు అర్థం అయిపోయింది? అంటే సీదోను అనే పట్టణం ఏదో చేసింది, సీదోను అనే పట్టణం ఏందో ఉంది అందులో. సీదోనియుల రాజైన యద్బాయేలు కుమార్తె అయిన యజ్బేలు. అంటే మీకు ఏమర్థం అవ్వాలంటే, సీదోను అనే పట్టణానికి ఏదో శాపం ఉంది. ఎందుకుంది? అసలు ఏంటి ఆ శాపం? నేను అది చూపించడానికి దూరం వచ్చా. ఎహెజ్కేలు, ఏవేలు ప్రవక్తలు కూడా ప్రవచిస్తాడు ఈ సీదోను అనే పట్టణం. అనుకుందాం, లోతు మంచోడా చెడ్డోడా?
ఆ కుటుంబాన్ని బంధువులందరినీ వదిలిపెట్టి లోతు వచ్చాడు అబ్రహాముతో పాటు. అంత త్యాగం చేసి వచ్చాడంటే ఎంతో కొంత సమర్పణ కలిగి మంచోడు కదా, మంచోడు. కానీ అటువంటి వ్యక్తి సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండటం బట్టి తన కూతుర్లు తనతోనే పాపం చేస్తారు. ఆ పాపమిష్టమైనటువంటి ఆలోచనలు ఎలా వచ్చాయి లోతు కూతుర్లకు? సొదొమ గొమొర్రా అనే పట్టణంలో ఉండబట్టి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చెడగొట్టే ప్రాంతాలు మనం ఉన్నామనుకో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి, మనసులు కానీ మనస్తత్వాలు కానీ మారిపోతాం, కరెక్టా కదా? అలాగే సీదోను అనే ప్రాంతం అంత అసహ్యమైన హేయమైంది. ఎందుకు ఏమైంది? కాబట్టే యెషయా ప్రవక్త, యెహెజ్కేల్ ప్రవక్త, యెవేలు ప్రవక్త ప్రవచించారు, సీదోను పట్టణమా, మీరు నాశనం అయిపోతారు అని. అర్థమవుతుందా? నేను ఇంకా యెహెజ్కేల్, యెవేలు గురించి చెప్పట్లా, టైం అయిపోతుందని. సో ఈ ఒక్కొచ్చిన చూపించా సీదోను పట్టణం ఎలాంటిది అని. అర్థమైందా? ఇప్పుడు యద్బాయేలు కొద్దాం. సో సీదోనుల కుమార్ సీదోనులను పరిపాలిస్తున్న యద్బాయేలు, యద్బాయేలు కూతురు యెజెబెల్. సో సీదోనుల పట్టణం ఎలాంటిదో కాస్తో మీకు అర్థమైంది. ఆ సీదోను పరిపాలిస్తున్న రాజు ఎవరంట? యద్బాయేలు. ఎవరు యద్బాయేలు? కొన్ని చరిత్ర గ్రంథాల్లో, బైబిల్లో ఈ ఒక చోట రాయబడింది, కొన్ని చరిత్ర గ్రంథాల్లో జోసఫస్ అనే ఒక రోమన్ చరిత్రకారుడు ఈ యద్బాయేలు గురించి ఒక సంఘటన రాశాడు. ఈ యద్బాయేలు అనే రాజు ఇంచుమించు 66 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 66లో 32 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ యద్బాయేలు అనే ఆయన రాజు కాకముందు బయలు విగ్రహాలకు పూజలు చేసేవాడు, బయలు దేవతకు యాజకుడు ఈ యద్బాయేలు. ఈ యద్బాయేలు తన సహోదరుడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు, రాజ్యం కోసం తన సహోదరుని చంపి రాజు అవుతాడు. ఎవరు? యద్బాయేలు. సో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడు ఎవరు? యద్బాయేలు. ఆ మహానుభావున కడుపును పుట్టిందే యెజెబెలు. ఇప్పుడు మీకు కాస్త బుర్రకి కిండాలా, ఏమి కిండాలా? ఇంత శపితమైన, ఇంత కూరత్వం కలిగి కుటుంబములు పుట్టిందంటే ఈ మహాతల్లి ఎట్టుంటుందో మీకు కాస్త ఇక్కిండాలి. ఇప్పుడు యద్బాయేలు ఎవరో చెప్పా, సీదోనీల ప్రాంతం ఏదో చెప్పా. ఈ యెజెబెలు అప్పట్లో మొదటి కుమార్తెను ఆశేర దేవతకు యాజకుడిగా అర్పిస్తాడనమాట. అంటే అర్థం ఏంటంటే, ఆశేర దేవత, బయలు దేవత అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తా, చెప్తా అది కూడా. సో ఆ దేవతకు ఈ మొదట పుట్టినటువంటి కుమార్తెను కావచ్చు, కుమారుని కావచ్చు, యాజకునిగా, సేవకునిగా సమర్పిస్తాడు. మీకు గుర్తుందా, నిర్గమాకాండంలో మొదటి సంతానం నాదే అని దేవుడైన యెహోవా చెప్తాడు, గుర్తుందా? అలాగే అన్యజనులు పరిపాలిస్తున్నటువంటి, అన్యజనులు ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళకు కూడా ఆశేరాకు, బయలుకు మొదటి సంతానాన్ని యాజకుడిగా అర్పించేవాళ్ళు, అంటే సేవ చేయడానికి ఇట్లా ఇచ్చేవాళ్ళు. అంత మాత్రం కాదు, బలులు కూడా ఇచ్చేవాళ్ళు, పిల్లలు ఉంటారు కదా, బలులు కూడా ఇచ్చేవాళ్ళు. రైట్. ఇప్పుడు చాలా జాగ్రత్త, ఇటువంటి వాతావరణంలో పుట్టిన పెరిగినటువంటి స్త్రీ ఎవరు? యెజెబెలు. ఇస్రాయేలు యూదా రాజ్యం ఎలాంటిదంటే, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాడిది ఆశింపకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధుని అలాంటి దేవాది దేవుడు అయినటువంటి, అలాంటి దేవాది దేవుని బిడలు వాళ్ళతో సాంగత్యం చేశారు. ఇంత మాత్రమే కాదు, ఇప్పుడు ఈ బయలు ఎలా ఉండేవాళ్ళు అనేది చూపిస్తుంది చూడండి. ఈ బయలుకు కొన్ని పేర్లు ఉన్నాయి, బయలు దేవత అని, ఆ తర్వాత యద్బయల్ అని, బయల్ జుబూల్ అని, గుర్తుందా? బయల్ జుబూలు ఎప్పుడన్నా విన్నారే పదం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నందు మాకు అత్యంత ప్రియులకు ప్రభు పేరిట వందనములు. దేవుని మహాకృపను బట్టి గతించిన కొన్ని నెలల నుండి ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే కృప ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మీలో చాలామంది బ్రదర్, మీ సందేశాల ద్వారా మేము ఆత్మీయంగా బలపడుతున్నాం, ఆదరించబడుతున్నాం, హెచ్చరింపబడుతున్నాం, నూతనమైన విషయాలు తెలుసుకుంటున్నాం. బైబిల్లో క్లిష్టమైన రాజుల చరిత్రను ఈ చిన్న వయసులోనే సరళమైన విధానంలో మాకు సందేశాలు అందిస్తున్నారు అని చాలామంది విశ్వాసులు, అలాగే సేవకులు కూడా ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మీరు తెలియజేస్తున్న స్పందనను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభుకే మహిమ కలుగుగాక. ప్రభువునందు నాతోటి ఆత్మీయ సహోదరి సహోదరులారా, నాది ఒక్క కోరిక, ప్రభువు మన పితరుల మధ్య చేసిన ఎన్నో విషయాలలో ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుగు మాట్లాడే ప్రజలకు అందించాలన్నది నా కోరిక. జ్ఞానం లేకయే నా జనులు నశించిపోయిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దైవిక జ్ఞానాన్ని దేవుని పిల్లలకు అందించాలని నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. మీరు కూడా ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరచాలని ఆశ ఉన్నట్లయితే రండి, నాతో కలిసి క్రీస్తు ప్రేమను, ఆయన త్యాగాన్ని, రక్షణను అనేక మంది ప్రజలకు చేరవేద్దాం. ప్రేమతో మీ సేవకుడు. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. 8905-8905-77. మరొకసారి 8905-8905-77. మా అడ్రస్ వైఎస్ఆర్ కాలనీ, ఉకాయిపల్లి లేఅవుట్, కడప. పిన్ నెంబర్
516-002. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.